రామలక్ష్మణ్ లాగా కృష్ణ గారికి మీరు జీవితం అంతా ఇంత ప్రయాణించారు. ఇప్పుడు చాలా వెల్త్ వచ్చి ఉండాలి కదా. ఎప్పుడు ఎంతైనా నవ్వుతూ ఉంటాయి తప్ప. ఆయన ఏంటి మీరు కొంచెం ప్రత్యేకంగా గారంగా చూసుకునేవాడు మిమ్మల్ని? నాకు 3 ఏళ్ళ వయసు నుంచి బాగా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఆయన నన్ను సైకిల్ మీద తీసుకొని సినిమాకి తీసుకెళ్ళిన రోజుల దగ్గర నుంచి ఆయనే పెట్టిన పేరే బంగారు అనేది. అసలు మీ ఒరిజినల్ పేరు ఆదిశేషగిరి రావు అని ఎవరికి చాలా మంది గుర్తుంటుంది. ఎక్కడ మీకు ఎప్పుడు డిఫరెన్సెస్ కూడా రాలేదా? 70లోనే అప్పచెప్పారు. ఆయన కుటుంబం పిల్లలు ఏది కావాలన్నా నన్నే అడుగుతుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. కానీ ఆయన సినిమాలో యాక్ట్ చేయటం ఇవన్నీ ఉన్నాక మీకు ఎప్పుడు యాక్ట్ చేయాలనిపించలేదా? వాళ్ళు పడే బాధ చూసి నాకు సినిమా వద్దాను. ఓకే, కలకాలం గుర్తుండిపోయే సినిమాలాగా చేద్దామనే ఉద్దేశంతో దేవుడు చేసిన మొసలు పాటల పుస్తకంలో మా రాబోయే చిత్రం అల్లు సీతారామరాజు అనేసి. అక్కడేనా మీకు కృష్ణ గారికి ఎన్టీఆర్కి తేడా వచ్చింది? మీరు తీస్తే మేము ఆఫ్ చేస్తా ఉన్నాం అప్పటికి అన్నారా? మీరు అన్నారు అది నేను తీను మీరు తీయద్దు అన్నారు. ఎంతగా ఉంది ఇది. ఎక్కడ వచ్చింది తేడా? రాజకీయాల్లో కూడా వచ్చాక కూడా మళ్ళీ మొదలు పెట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మండలు ఆదేశాడని అదని ఇదని ఏవేవో సినిమాలు తీసేశారు. నాదల భాస్కర్ గారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి అయిన యువతిలోనే వేశారు. అదే జాడు దానికి ఆయన మండిపోయి ఉంటుంది. ఎఫెండ్ అయ్యారు న్యాచురలీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నయ్యని బాగా చూసేవారు. ఇన్స్టెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇద్దరు కలుసుకున్నారు, కావులు ఇచ్చుకున్నారు, మళ్ళీ మామూలే. ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు, ఈయన రాజకీయ నాయకుడు అయ్యారు కనుక కెమెరా వెనకాల నటించారు. మా మీద ఆయన సినిమాలు తీరు కదా అన్నాడు ఒక రోజు. ఇప్పుడేముంది తీయటం ఎందుకు లేదు, లక్ష్మీభారత్ ఉంది కదా. వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీ నుంచి వెనక్కి వచ్చారు. తెలుగుదేశంలో ఉన్నారా లేదా అంటే చెప్పలేని పరిస్థితి లాంటిది. వాళ్ళేమో నేను బయటికి వెళ్ళాలని అనుకోవట్లే, ఇంకా ఉన్నానని అనుకుంటున్నారు. ఇక్కడ టీడీపీలో ఏదో నేను జాయిన్ అయ్యానని జాయిన్ అవుతున్నానని చెప్పాను, కానీ యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తుంది లేదు. ఒకసారన్నా ఎమ్మెల్యే అవ్వాలని, ఒకసారన్నా ఎంపీ కావాలనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. అలాంటి ఆసక్తి లేదా మీకు? మరి ఇప్పుడు రాజకీయాలు కొంచెం మరీ దిగజారిపోయాయి. దిగజారటమా? ఏంటో దాన్ని ఏమంటారు. మీరు అసోసియేషన్ అంతా మీ వదిన గారితో ఉండేది యాక్చువల్గా, అంటే ఇందిర గారితో. విజయ నిర్మల్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు గొడవలు అవలా ఏమి? ఎప్పుడైనా ఆవిడ విషయాల్లో నేను దోక్యం కలిగించుకోను, మా విషయాల్లో ఆవిడ దోక్యం కలిగించుకోను. ఎప్పుడైనా కృష్ణ గారు వ్యక్తిగతంగా బాధపడి మీ దగ్గర అట్లా షేర్ చేసుకున్నారా? వదిన ఇందిరమ్మ గారు ఆడిపోయినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారా? మీరే ఇంత ఎమోషనల్ అవుతున్నారంటే ఆయన ఎంత అయి ఉంటాడో ఐ కెన్ ఇమాజిన్. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, సీనియర్ ప్రొడ్యూసర్ ఆదిశేషగిరిరావుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30